కంచికచర్ల మండలం కీసరా టోల్ ప్లాజా వద్ద గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంపై తనిఖీలు నిర్వహించిన పోలీసులకు సుమారు TS 8766 నంబర్ గల కారును ఆపి తనిఖీ చేయగా డ్రైవర్ సురేందర్ కుమార్ రూడి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కారుతో సహా పోలీస్ స్టేషన్ ఆవరణకు తరలించి కారును అణువణువు తనిఖీ చేయగా కారులో అనుమానం రాకుండా ఎవరికీ కనపడకుండా ప్రత్యేకంగా తయారు చేయించిన 6 ఐరన్ బాక్సులను పోలీసులు కనుగొన్నారు. ఈ ఐరన్ బాక్సుల నందు దాచి ఉంచిన 40కి పైగా గంజాయి బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 100,000 రూపాయలపైన ఉంటుందని సమాచారం. సురేంద్ర కుమార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ పబ్లకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హలో, ఉందన్న ఒకటే ఒకటే ఉంది. ఇంకా ఓపెన్ చేస్తే ఆడో అడిగిన ఆడో పెట్టారు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కట్టింది బాక్స్. ఒకసారి సెల్ అయితే పైకనా బెడ్లోకి ఏది పెట్టాలంటే ఇది కూడా ఏమైనా ఉందా? ఇందులో కూడా ఇదే బాక్స్ ఇదే ఇందులో ఇది ఇద్దరికి అది అదారికి తీయాలి. ఇది అది ఇప్పుడు ఇప్పుడు ఈ అర కిలోల నిధులు కేజీలు తీస్తాను. ఉండండి, మీరు చేతులు కోసుకుంటే లైట్ గా సార్. అదే ఫోటో ఒకటి తీయాలి. ఇది ఫోటో తీయదు కాదు, ఉన్నాడు. ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అన్నయ్య ఎత్తనే ఉన్నాడు. 2 మళ్ళీ ఇయ్యే కదే, మరి 4 వస్తాయి పొట్లాల. ఒక్కోటి 2 కేజీలు సార్. పెద్ద 2 సార్, 2 కిలోలు సార్. అది 2 కేజీస్. ఇది వచ్చేసి కేజీ. సీట్లు మొత్తం పక్కన రిమూవ్ చేసేసి మొత్తం బాక్సులు కట్టాడు. మెకానిక్ వస్తే వచ్చేస్తాయి. 9 ఉంటాయి లెక్క.